రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కేసులు పెరిగాయి. చాలా మంది బీపీ, షుగర్, హార్ట్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి జబ్బులతో బాధపడుతున్నారు. ఇంకో దశాబ్దం తర్వాత ప్రతి 10 మందిలో 7-8 మందికి తప్పనిసరిగా ఏదో ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటుందంటున్నారు డాక్టర్లు. మరణాలకు ఇవే కారణమవుతాయని చెప్తున్నారు. రాష్ట్రానికి హై బీపీ, షుగర్ తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పుల వల్ల ఇవి సైలెంట్ కిల్లర్స్గా మారి జనాన్ని ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్రంలో 1,08,41,495 మందికి రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ టెస్టులు చేయిస్తే వీరిలో 12,96,887 మందికి హైబీపీ, 5,94,866 మందికి హై షుగర్ లెవెల్స్ ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్లో భాగంగా 30 ఏళ్లు దాటిన వారికి రాష్ట్ర ఆరోగ్య శాఖ బీపీ, షుగర్ టెస్టులు చేయిస్తోంది. కరోనా వల్ల ఈ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. ఇంకా లక్షలాది మందిని స్క్రీన్ చేయాల్సి ఉందంటున్నారు హెల్త్ ఆఫీసర్లు. వ్యాక్సినేషన్ తర్వాత స్క్రీనింగ్ పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు. కేంద్రం విడుదల చేసిన 5వ దశ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలోనూ రాష్ట్రానికి బీపీ, షుగర్ గండం తీవ్రంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 15 ఏళ్ల వయసు దాటిన ప్రతి 100 మంది మహిళల్లో 26 మందికి హైబీపీ, 15 మందికి హై బ్లడ్ షుగర్ ఉన్నట్లు సర్వేలో బయటపడింది. 15 ఏళ్ల వయసు దాటిన ప్రతి 100 మంది మగవాళ్లలో 31 మందికి హైబీపీ, 18 మందికి హై బ్లడ్ షుగర్ ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 45 మందికి బీపీ లేదా షుగర్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీపీ, షుగర్ సైలెంట్ కిల్లర్స్గా పిలిచే ఈ 2 లైఫ్ స్టైల్స్ జబ్బులతో దీర్ఘకాలంలో ప్రజలకు, రాష్ట్రానికి నష్టం జరగనుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బీపీ, షుగర్ ఉన్నప్పటికీ చాలా మందికి ఆ విషయం తెలియటం లేదు. దీంతో వాటిని కంట్రోల్ చేసే చర్యలు తీసుకోవటం లేదు. మన రాష్ట్రంలో ప్రతి 100 మంది బీపీ, షుగర్ బాధితుల్లో 50% మంది అసలు మెడిసిన్ వాడటం లేదు. ఇప్పటి వరకు హెల్త్ డిపార్ట్మెంట్ గుర్తించిన హైబీపీ బాధితుల్లో 47% మంది, షుగర్ బాధితుల్లో 54% మంది మెడిసిన్ వాడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీపీ, షుగర్ ఉన్నోళ్లకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాయి. అయితే చాలా మంది పేషెంట్లు 1 నెల మందులు తీసుకుంటే మరో నెల తీసుకోవటం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల బీపీ, షుగర్ కొనసాగి రక్తనాళాలు దెబ్బతినటం, అవయవాలు పాడవటం వంటి అనేక సమస్యలు వస్తాయంటున్నారు. చాలా మందికి బీపీ వల్ల పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉన్నట్లుండి కుప్పకూలిపోవటం వంటివి పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.